ఓం శాంతి మధురమైన పిల్లలు ఆత్మనైన నేను ఎంత శుద్ధంగా అయ్యాను అని రోజు తమను తాము ప్రశ్నించుకోండి ఎంతగా శుద్ధంగా అవుతారో అంతగా సంతోషం ఉంటుంది సేవ చేయాలనే ఉల్లాసం కలుగుతుంది ప్రశ్న వజ్ర సమానంగా శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి జవాబు దేహి అభిమానులుగా అవ్వండి శరీరం పట్ల కొద్దిగా కూడా మోహం ఉండకూడదు చింత నుండి దూరంగా ఉంటూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి ఈ శ్రేష్ఠ పురుషార్థమే వజ్ర సమానంగా చేస్తుంది ఒకవేళ దేహాభిమానం ఉన్నట్లయితే అవస్థ అపరిపక్వంగా ఉందని తండ్రి నుండి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోండి మీరు ఈ శరీరాన్ని సంభాళించుకోవాలి కూడా ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూ కర్మాతీత అవస్థను పొందాలి గీతము ముఖాన్ని చూసుకో ప్రాణి ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి ఈ శరీరాన్ని సంభాళించుకుంటూ శివబాబాను స్మృతి చేయాలి ఆత్మిక సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ లోపల ఏ భూతాన్ని ఉండనివ్వకూడదు ఎప్పుడూ ఎవరిపైనా క్రోధం చేయకూడదు అందరితోనూ చాలా ప్రేమగా నడుచుకోవాలి తల్లిదండ్రులను ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవ్వాలి వరదానము సహన శక్తి యొక్క విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పధారి భవ వివరణ ఎలాగైతే బ్రహ్మబాబా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల ద్వారా కలిగిన అవమానాలను సహనం చేసి వారిని పరివర్తన చేశారో అలా ఫాలో ఫాదర్ చేయండి దీనికోసం తమ సంకల్పాలలో కేవలం దృఢతను ధారణ చేయండి ఇంకెంతవరకు చేయాలి అని ఆలోచించకండి మొదట్లో కొద్దిగా అనిపిస్తుంది ఎలా అవుతుంది అని ఎంతవరకని సహనం చేస్తాను అని కానీ ఒకవేళ మీ గురించి ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరు మౌనంగా ఉండండి సహనం చేయండి అప్పుడు వారు కూడా మారిపోతారు కేవలం నిరుత్సాహులుగా కాకండి స్లోగన్ సంగమంలో సహనం చేయడము వంగడము ఇదే అన్నింటి